నా పేరు డాక్టర్ బి శ్రీదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, రాజేంద్రనగర్, పివిఎన్ఆర్ టీవీయు యూనివర్సిటీ. కుందేళ్ళ పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. కుందేళ్ళు పోషణ గొర్రెలు మరియు గేదెలు కోళ్ళ పోషణ కంటే తక్కువ ఖర్చుతో లాభదాయకంగా చేసుకోగలుగుతాము. ఎందుకంటే కుందేళ్ళు సాలిన అవి 5 నుంచి 6 నెలలకే మా 4 నెలల వరకు మార్కెట్ ఏజ్కి వచ్చి 5 నుంచి 6 నెలల వయసులో గర్భధారణ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సాలిన ఒక్కొక్క కుందేలు నుంచి 5 నుంచి 6 సార్లు ఎన్ని 30 నుంచి 40 పిల్లల వరకు మనం పొందగలుగుతాము. సో మిగతా జంతువులతో, మిగతా జీవరాశులతో పోల్చుకుంటే కుందేలు పోషణ లాభదాయకంగా మనం చేసుకోగలుగుతాము. మరియు కుందేలుకు ఆహారంగా మనము దానా ఏమైతే పెట్టాలంటే, ఒక్కొక్క కుందేలు ఒక 10 రోజులకి 1 కిలో దానా, అంటే రోజువారీ 50 గ్రామ్స్ దానా వరకు తింటుంది. ఈ దానాలో మనం మొక్కజొన్నలు మరియు గ్రౌండ్నట్ కేక్ మరియు తవుడు అలాగే లవణ మిశ్రమాన్ని యూజ్ చేసుకోవాలి. అయితే ఒక కింట దానాకి 50 కేజీలు మొక్కజొన్నలు, 23 కేజీలు గ్రౌండ్నట్ కేక్, 25 కేజీలు తవుడు మరియు 3 కేజీల లవణ మిశ్రమాన్ని తయారు చేసుకొని మనం కుందేలకి దానాగా వాడుకోవచ్చు. ప్రతి కుందేలకు కూడా 50 గ్రాముల దానా ప్రతిదినం కూడా మనం ప్రొవైడ్ చేయగలిగితే అవి మంచిగా పెరుగుతాయి. అదేవిధంగా మనము చూసుకుంటే పచ్చిగడ్డిని కూడా వాటికి మేతగా వేసుకోవచ్చు. లూసర్ను, బర్సీమ్, ఈ విధంగా లెగ్యూమినస్ ఫాడర్స్ని వాటికి ఆహారంగా వేయడం వల్ల వెయిట్ అనేది, బరువు అనేది తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు వస్తుంది. మనం 4 నెలల్లోనే 2.5 నుంచి 3 కేజీల బరువు వరకు మనము పొందగలుగుతాము. సో ఈ విధంగా మనము ఎక్కువ బరువు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఎటువంటి టీకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరియు బ్యాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా మనము చెప్పుకోవాలంటే కుందేలు మాంసము అనేది చాలా మంచి ఆహారము. ఇందులో 22% ప్రోటీను మరియు కొలెస్ట్రాల్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటి మాంసాన్ని చిన్నపిల్లలు, వృద్ధులు మరియు డయాబెటిక్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ అందరూ కూడా మంచిగా తినడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటి యొక్క మాంసము అధిక పోషకాహారంగా కలిగిన మాంసకృతులు ఎక్కువ పర్సంటేజ్ ఉండడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వల్ల గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ మాంసాన్ని మంచిగా తినవచ్చు. అదేవిధంగా మనము షెడ్ల నిర్మాణం చూసుకున్నట్టయితే షెడ్లు ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్లో మనము నిర్మించుకోవాలి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసిన విధంగా ఈ కేజ్ సిస్టమ్ అనేది చాలా మంచిది. ఎందుకంటే కేజ్ సిస్టంలో కుందేలు ఉండడం వల్ల వాటికి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువగా అవుతాయి. మనము షెడ్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరియు కేజెస్ ఎప్పుడు కూడా ఈ బ్లోయింగ్ గన్తో మనము వచ్చినటువంటి ఆ ఫెదర్ ఏదైతే ఉంటుందో ఆ ఉన్ని, వాటి యొక్క ఉన్ని అదంతా కాల్చడం వల్ల వాటికి నిమోనియా అనే జబ్బులు ఎక్కువగా రాకుండా ఉంటాయి. సో మనము షెడ్ని మంచిగా కాల్చుకోవాలి గ్యాస్ బర్నర్తో. అదేవిధంగా మరియు షెడ్స్ మంచిగా పరిశుభ్రంగా క్లీన్గా ఉంచుకోవాలి. మరి ఫినాయిల్ కూడా మనము చల్లడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి షెడ్స్లో ఎక్కువ రాకుండా ఉంటాయి. ప్రతిదినము కూడా మనం షెడ్స్ని, వాటి మలమూత్రాలు అన్నిటినీ కూడా నీట్గా శుభ్రపరచుకోవాలి. అదేవిధంగా ఇంకా కుందేళ్ళు యొక్క చూడు కాలంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ టైంలో చూడు కాలంలో మనం ప్రతి ఆడ కుందేలు మగ కుందేలుతో మనము జతకట్టించిన తర్వాత గర్భధారణ సమయం అనేది 1 నెల రోజులుగా ఉంటుంది. ఈ 4 రోజులు గర్భధారణ సమయంలో దానికి మంచి పౌష్టికాహారం అందేటట్లు చూసుకోవాలి. మరియు మంచినీరు కూడా మంచిగా అందేటట్లు చూసుకోవాలి. ఆ విధంగా పౌష్టికాహారం మంచిగా అందినప్పుడు అది మంచిగా ఎక్కువ పిల్లల్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 6 నుంచి 8 పిల్లల వరకు మనము పొందవచ్చు. పిల్లలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లలు 1 వారం రోజుల వరకు కళ్ళు తెరవవు. మరియు 15-20 రోజుల వరకు వాటికి ఉన్ని అనేది రాదు. సో మనము ఆ పిల్లల్ని తల్లి దగ్గర జాగ్రత్తగా పాలు తాపించుకోవాలి. ఎందుకంటే వాడు కళ్ళు తెరవలేవు కాబట్టి, పాలు తాగలేవు కాబట్టి మనమే దగ్గరుండి వాటిని పాలు తాపించుకొని తల్లి, ఒకవేళ తల్లి లేని పిల్లలకి వేరే తల్లి దగ్గర వేసి మనము పాలు తాపించుకొని
ఒక నెల రోజుల వరకు తల్లిపాలతో ఉన్న తర్వాత అప్పుడు వాటిని సపరేట్ చేసి మనము వేరే కేజెస్లో వేసుకొని మన దానాని మరియు గడ్డిని సప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆడ కుందేలును కూడా 15 రోజుల తర్వాత మళ్ళీ మనము జత కట్టించుకోవచ్చు. ఒక మగ కుందేలు 5 ఆడ కుందేలుకి జత కట్టించడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనం ఇన్బ్రీడింగ్ అనేది తగ్గి మనకి పిల్లలు మంచిగా పుడతాయి. అదేవిధంగా వీటిలో చెప్పుకోవాల్సిన వ్యాధులు అయితే ఏమీ లేవు. ఒకవేళ వాటికి గజ్జి అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ని ఒక డ్రాప్ సబ్క్యూటేనియస్గా వాటి యొక్క చర్మం కింద ఇచ్చినట్లయితే అవి తొందరగా తగ్గిపోతాయి. మరియు మెడలు వంకర తిరిగినవి, దొడ్డుకాలు ఉన్నవి, అలాంటి కుందేలు మనం ఏరేసుకొని వాటిని సపరేట్ చేసేసి వేరే కుందేల్ని మనము జాగ్రత్తగా పెంచుకోగలగాలి. ఎందుకంటే వాటి వల్ల మనకు ఫీడ్ అనేది వేస్ట్ అవుతుంది, ఏవైతే ప్రొడక్షన్లో లేవో. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనము వాటిని లాభదాయకంగా పెంచుకోగలుగుతాం. మరియు ఇప్పుడు మనము సమ్మర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వేసవికాలము ఇప్పుడు ఎంతో టెంపరేచర్స్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా షెడ్లో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా టెంపరేచర్ ఎక్కువగా లేకుండా మనం చూసుకోగలగాలి. కాబట్టి షెడ్స్ పైన స్ప్రింక్లర్స్ మనం పెట్టుకోవాలి. అదేవిధంగా షెడ్స్ పైన గడ్డిని మనం వరిగడ్డిని షెడ్స్ పైన పెట్టుకొని ఆ విధంగా పరదాలు కూడా మనము చుట్టూ కట్టుకొని గోని సంచులు వాటిపైన వాటర్ జల్లుతూ ఉంటే దానివల్ల మనకు చల్లని గాలి అనేది లోపలికి వచ్చి టెంపరేచర్ అనేది తగ్గుతుంది. కొంచెం అడ్వాన్స్డ్గా కావాల్సిన వాళ్ళు ఎయిర్ కూలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కూడా మనం ఏదైతే ఎండ వేడి ఉంటుందో దాని నుంచి మనం కుందేల్ని కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే ఎండాకాలంలో మనం స్ప్రింక్లర్స్ అదేవిధంగా షెడ్ పైన గడ్డిని అన్నిటినీ మంచిగా వేసుకొని చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. 30 డిగ్రీల కన్నా టెంపరేచర్ పెరగకుండా చూసుకోవాలి. అదే చలికాలంలో అయితే షెడ్స్ చుట్టూ పరదాలు కట్టుకోవాలి, ఆ చల్లని గాలి లోపలికి ప్రవేశించకుండా చూసుకోవాలి. వేసవికాలంలో కూడా పరదాలు కప్పుకొని వాటిపైన వాటర్ చల్లి ఆ వాటర్ ద్వారా చల్లగాలి లోపలికి వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఈ విధంగా సమ్మర్లోనో వింటర్లోనో మనం చూసుకోగలిగితే ఎక్కువ మట్టుగా అవి చనిపోవడానికి ఆస్కారం అనేది ఉండదు. ఈ విధంగా మనం వాటిని సంరక్షించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. టోటల్గా మన దగ్గర ఇక్కడ పశు వైద్య కళాశాల రాజేంద్ర నగర్లో ర్యాబిట్ ఫామ్లో 7 జాతులు మనం బ్రీడర్స్ని పెంచుతున్నాము. సో ఈ 7 జాతుల్లో న్యూజిలాండ్ వైట్, ఫ్లెమిష్ జైంట్, గ్రే జైంట్, సోవియట్ చించిల్లా, తర్వాత ఏపీఐ ఫాన్, ఏపీఐ బ్లాక్ అండ్ ఫ్లెమిష్ జైంట్ అండ్ గ్రే జైంట్ వెరైటీస్ ఎక్కువగా మాంస బ్రీడర్ ర్యాబిట్స్ ఆర్ బ్రాయిలర్ ర్యాబిట్స్ అంటాము. ఈ బ్రాయిలర్ ర్యాబిట్స్ ఎక్కువ మనం మాంసోత్పత్తికి ఉపయోగించుకుంటాము. వీటిలో న్యూజిలాండ్ వైట్, ఫ్లెమిష్ జైంట్, గ్రే జైంట్ ఎక్కువగా మనకి మాంసోత్పత్తికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ మాంస ఉత్పత్తికి ఉపయోగపడేవి 4 నెలల వరకు మనం మార్కెట్ ఏజ్కి వస్తుంది. ఈ 4 నెలల్లో 2.5 కేజీల వరకు బరువు తూగుతుంది. ఈ 4 నెలల తర్వాత 6 నెలల వరకు మనము వాటిని సంరక్షించుకోగలిగితే అప్పుడు మనకి బ్రీడింగ్ ఏజ్కి వస్తాయి. అప్పుడు మనం వేరే మగ కుందేలని ఆడ కుందేలతో జత కట్టవచ్చు. కొత్తగా ఎవరైతే ర్యాబిట్ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఒక 3 జతలు కానీ లేకపోతే 5 జతలు ర్యాబిట్స్తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా కేజ్ సిస్టము మీరు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క మగ కుందేలుకి 1.5 × 1.5 × 1 ఆ విధంగా సైజ్ డైమెన్షన్లో పొడుగు వెడల్పు ఎత్తు మీరు చేసుకుంటే సరిపోతుంది కేజ్. అదే ఆడకుందేలకైతే 2.5 × 2.5 × 1.5 ఈ విధంగా ఆడకుందేలకి చేసుకుంటే సైజు కేజ్ సరిపోతుంది. ఆ విధంగా ఒక్కొక్క కుందేలు ఒక్కొక్క కేజీలో పెట్టుకోవడం వల్ల అవి ఒకదానితో ఒకటి పోట్లాడి ఇదైపోకుండా మంచిగా మనం దేనికది సపరేట్గా పెరగడం వల్ల కూడా వెయిట్ బాగా వస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి. మరియు ఈ ఎప్పుడైతే ఆడకుందేలు డెలివరీకి వస్తుందో ఆ టైంలో మనం వాటికి నెస్ట్ బాక్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఆ నెస్ట్ బాక్స్లో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క కేజ్లో అమర్చబడి ఉంటుంది. ఆ కేజ్లో ఉన్న నెస్ట్ బాక్స్లోనే ఆ తల్లి తన యొక్క మనము కొంచెం ఎండుగడ్డేసి ఆ నెస్ట్ బాక్స్లో ఉంచినట్లయితే
తల్లి తన యొక్క ఊల్ని అంతా తీసి ఆ నెస్ట్ బాక్స్లో వేసుకొని దాంట్లోనే పిల్లలను పెడుతుంది. సో దట్ ఆ పిల్లలు తొందరగా ఆ తల్లి కింద పడి చనిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. మార్కెటింగ్ ఏజ్ 4 మంత్స్. 4 మంత్స్ వరకు 3 కేజీలు బరువు తూగుతుంది. మనం ఆ టైంలో వాటిని సేల్ చేసుకునేటట్టయితే మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఇచ్చే పోషన్ బట్టి దాని యొక్క వెయిట్ అనేది డిసైడ్ అవుతుంది. 3.5 నుంచి 4 కేజీల వరకు మనము పొందవచ్చు. వేసవికాలంలో నీళ్లు పరిశుభ్రంగా ఉంచుకునేటట్టు చూసుకోవాలి. మరియు దానా బుడ్డీలను, నీళ్ళ బుడ్డీలను పరిశుభ్రంగా ఉంచి వాటికి నీరు 24 అవర్స్ సప్లై ఉండేటట్టు చూసుకోవాలి. పరిశుభ్రమైన నీరు తాగడం వల్ల ఎటువంటి యొక్క వ్యాధులు సోకకుండా, విరోచనాలు కూడా కాకుండా మంచిగా ఉంటాయి. ఓఆర్ఎస్ ఆర్ ఎనీ ఎలక్ట్రోలైట్ పౌడరు వాటర్లో వేసుకోవడం వల్ల వాటికి మంచి ఎనర్జీ కూడా వస్తుంది. ఈ విధంగా మనం చేయడం వల్ల వాటికి ఎండాకాలంలో ఎటువంటి సన్స్ట్రోక్ తగలకుండా ఆరోగ్యకరంగా ఉంటాయి.